गौरव मुख्यमंत्री केसीआर गारी नायकत्व में वारी आदेश इवाला चेल्लूर इप्पलपल्ली मरियु वीनवंक रेड्डीपल्ली चेरुवुलो इवाला दादापु ఒక లక్ష చేపలు ఇవాల ఏడం జరిగింది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవాల ముదిరాజ్ బిడ్డలకి బ్రహ్మాణంగా ఉండాలే వాళ్ళ వృత్తి ధర్మం చేపలు పట్టుకోవడం కాబట్టి ఇవాల ముదిరాజ్ కులం మొత్తం కూడా బ్రహ్మాణంగా ఉండాలని ఒక ఆలోచనతోని ఈ హుజరాబాద్ నియోజకవర్గంలో మొత్తము 5 మండలాలు 2 పట్టణాలు కలిపి దాదాపు 15 లక్షల 79 వేల చాపల్ని వాళ్ళ వీనవంక మండలంలో ఏడం జరిగిందని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. జై కేసీఆర్. దీంతో పాటు ఉత్తము హుజరాబాద్ సంబంధించిన 4 మండలాలలో దాదాపు 55 లక్షల చాపలు ఇవాల ఏడం జరిగిందని చెప్పి సందర్భంగా మీకు ప్రతి ముదిరాజ్ బిడ్డకు కూడా దీంతో పాటు కమలాపూర్ మండలంలో కూడా మరొక 20 లక్షల చేపలు కూడా ఏడం జరిగింది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంటే ఈ రెండు కలిపితే దాదాపు 75 లక్షల చేపల్ని ఈ హుజరాబాద్ నియోజకవర్గంలో ఇవాల కేసీఆర్ గారి నాయకత్వంలో ముదిరాజ్ బిడ్డలకి ఇవాల ఏడం జరిగింది అని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ప్రతి ముదిరాజ్ బిడ్డ కూడా కేసీఆర్ గారు చేస్తున్న మీకు సహాయాన్ని దయచేసి మర్చిపోవద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ. జై కేసీఆర్. పాటు నన్ను మన రైతులందరూ కూడా ఈ హుజరాబాద్ ప్రాంత రైతులందరూ కూడా మేము పొలాలు నాటేస్తున్నాం దయచేసి వెంటనే నీళ్లు విడిచిపెట్టాలని చెప్పి వాళ్ళు చెప్తే ఇలా అదే మాట నేను గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి తెలియజేస్తే సార్ ఆదేశాల మేరకు తన సెక్రటరీ అయిన సీఎంఓ నుంచి స్మితా సబర్వాల్ గారికి ఆదేశాలు ఇస్తే తను ప్రిన్సిపల్ సెక్రటరీ అయిన రజత్ కుమార్ గారికి ఆదేశాలు ఇచ్చడం జరిగింది. ఇవాల తను మన ఎస్సీ ఇరిగేషన్ కరీంనగర్ జిల్లాకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రేపు పొద్దున 11-12 గంటలకి రైతులందరికీ కూడా ఎస్ఆర్ఎస్పీ నీళ్లు ఇవ్వబోతా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారే స్వయంగా రైతు కాబట్టి రైతుకు సంబంధించిన కష్టాలన్నీ తనకు తెలుసు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇవాళ నీళ్లు ఇస్తా ఉన్నారు. 28 తారీఖున పెట్టుబడి కోసం రైతు బంధు కూడా ఇవ్వబోతా ఉన్నారు. ఇవాళ దాంతో పాటు 24 గంటల ఫ్రీ కరెంట్ కూడా కేసీఆర్ గారు ఇస్తున్నది ఏ రైతు కూడా మరవద్దని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ప్రత్యేకంగా హుజరాబాద్ నియోజకవర్గానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నేను ఈ నీళ్లు ఇప్పించడం జరుగుతా ఉన్నా అని చెప్పి కూడా ఈ సందర్భంగా హుజరాబాద్ లో ఉన్న ప్రతి రైతుకు శుభవార్త తెలియజేస్తా ఉన్నా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.